ముద్రగడ జనసేన ఎంట్రీని అడ్డుకున్నది ఆయనేనా? ఏపీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పొత్తులు ఓకే అయినట్లు చెబుతున్నా సస్పెన్స్ కొనసాగుతోంది. వైసీపీ ఇతర పార్టీల కంటే ఎన్నికల యుద్ధంలో వేగంగా కదులుతోంది. టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. బీజేపీ నిర్ణయం కోసం ఈ రెండు పార్టీలు వేచి చూస్తున్నాయి. అటు పొత్తుల చర్చలు చేస్తూనే బీజేపీ కొత్త రాజకీయం మొదలుపెట్టింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ జనసేనలో చేరడం ఖాయమని భావించిన వేళ కొత్త లెక్కలు తెరమీదకొస్తున్నాయి. ఈసారి ఎన్నికలలో గోదావరి జిల్లాలు కీలకం కానున్నాయి. ఉభయ గోదావరిలో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీకే అధికారం ఖాయమనే నమ్మకం ఉంది. ఇక్కడ పవన్ సహకారంతో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలనేది చంద్రబాబు వ్యూహం. జనసేన ఇక్కడే ఎక్కువ సీట్లు పొత్తులో తీసుకోవాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందనే దిశగా కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ బీజేపీ విషయం తేల్చకుండా పెండింగ్లో పెట్టింది. దీంతో రెండు పార్టీల అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ముందుకు కదలడం లేదు. గోదావరి జిల్లాలలో టీడీపీ జనసేన నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఎవరికి సీట్లు దక్కుతాయనే ఉత్కంఠ రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది. ఇదే సమయంలో ముద్రగడ రాజకీయ ప్రయాణం పైన తూర్పుగోదావరిలో చర్చ మొదలైంది. 2014 నుండి ఏ పార్టీలోనూ చేరకుండా ఉండిపోయిన ముద్రగడ పద్మనాభంతో జనసేన ఇన్ఛార్జ్ బులిశెట్టి శ్రీనివాస్ చర్చలు జరిపారు. పవన్ స్వయంగా వెళ్లి ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారని చర్చ జరిగింది. కానీ ముద్రగడ ఎంట్రీ పైన ఇంకా స్పష్టత రాలేదు. ముద్రగడ చేరిక విషయాన్ని పవన్ ప్రస్తుతానికి పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ముద్రగడను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కాపు ఓటింగ్ బ్యాంక్ మరింత బలోపేతం అవుతుందని అంచనా వేశారు. ఆయన వచ్చే ఎన్నికలలో ఎంపీ టికెట్తో పాటు ఆయన కుమారుడు ముద్రగడ గిరికి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. కానీ అనూహ్యంగా ముద్రగడ చేరిక అంశం ఆగిపోయింది. ముద్రగడతో బీజేపీ నేతలు టచ్లోకి వెళ్ళినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. దీని కారణంగానే ముద్రగడతో భేటీకి పవన్ దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ముద్రగడ మౌనం వెనుక కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులే కారణమని సమాచారం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ముద్రగడకు పవన్ ఎలాంటి హామీ ఇవ్వలేక ఆయన వద్దకు వెళ్లలేదనేది మరో వాదన. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాలో మారుతున్న సమీకరణాలు, ముద్రగడ చేరికపైన కొనసాగుతున్న సస్పెన్స్తో గోదావరి తీరాన రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది.